బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావంతో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరిస్తుంది. నేటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. దీంతో మరో 24 గంటల్లో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతూ ఉంది. ఇది రాగల 12 గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇది నాగపట్నంకు 740 కిలోమీటర్లు, అలాగే చెన్నైకు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగాను, ఆ తర్వాత వచ్చే 24 గంటల్లో సైతం కూడా తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ ఇటు శ్రీలంక అలాగే చెన్నై తీరాలకు సమీపంగా వెళ్ళి శ్రీలంక వద్ద తీరం దాటి ఆ తర్వాత మరలా ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి చెన్నైకు అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో 30వ తేదీన తీవ్ర వాయుగుండంగా బలహీనపడి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. అయితే దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పొట్టి శ్రీరాములు జిల్లా అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్ష చూసినా మిగిలిన జిల్లాలన్నింటికీ కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా 28వ తేదీ నుంచి దీని ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. 28 అలాగే 29 తేదీల్లో భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. సముద్రం కూడా కాస్త అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు ఈ తుఫాను నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో సైతం కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు సైతం కూడా జారీ చేశారు. అయితే ఈ వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక రైతులకు అలర్ట్ను జారీ చేయడం జరిగింది. వారి యొక్క పంట పొలాలను సైతం కూడా భద్రపరచుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు, కొన్ని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పంటలన్నీ కూడా చేతికొచ్చే దశలో ఉన్నాయి. అన్నీ కూడా కోతలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వరి పొలాలన్నింటిని కూడా చాలా వారు సాధ్యమైనంత త్వరగా రైతులు భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇది వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఈ రైతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులంతా కూడా వెంటనే అప్రమత్తమయ్యి చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసి ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదే ఎక్కువగా ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 30వ తేదీ వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. తీరం వెంబడి సైతం కూడా బలమైన గాలులు వీస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ 30వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.